తమన్న భాటియా తెలుగు తమిళ్ హిందీ సినిమా పరిశ్రమలో నటించిన భారతీయ నటి, మోడల్, నృత్యకారిణి. తమన్నా అని మాత్రమే పిలువబడే ఈమె ముఖ్యంగా తెలుగు తమిళ్ సినిమాలో నటించింది. తమన్నా 1989 డిసెంబర్ 21 ముంబైలో జన్మించింది. తమన్నాది సింధీ కుటుంబం. తన తల్లిదండ్రులు సంతోష్ భాటియా, రజనీ భాటియా. తన అన్నయ్య ఆనంద్ భాటియా మెడిసిన్ చదివాడు. చిన్నప్పటి నుంచి హీరోయిన్ కావాలనే తమన్నాకి ఉండేది. తన తల్లిదండ్రులు తననెప్పుడూ నిరుత్సాహపరచలేదు. దాంతో 13వ ఏటే సినిమా రంగం ప్రవేశం చేసింది. నటనపై తనకు గల ఆసక్తిని గమనించిన తన తల్లిదండ్రులు తన 10వ ఏటే తనను థియేటర్ ఆర్ట్స్లో చేర్పించారు. అలాగే డ్యాన్స్ అంటే తమన్నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. అందుకే డ్యాన్స్కు సంబంధించిన ట్రైనింగ్ కూడా తీసుకుంది. చాన్సా రోషన్ చెహ్రా సినిమాతో హిందీలో అడుగుపెట్టింది తమన్నా. ఆ సినిమాలో సమీర్ అఫ్తాబ్ సరసన కథానాయికగా నటించింది. కానీ ఆ సినిమా పరాజయం పాలైంది. అదే ఏడాది మంచు మనోజ్ కుమార్ సరసన దశరథ్ దర్శకత్వంలో శ్రీ సినిమాలో నటించింది. ఆ సినిమాలో తన నటనకు విమర్శకుల నుంచి సానుకూల స్పందన లభించింది. భారీ ఓపెనింగ్స్ రాబట్టిన శ్రీ చివరికి ఫ్లాప్ అయింది. 2006లో జ్యోతికృష్ణ దర్శకత్వంలో రవికృష్ణ సరసన కేడీ సినిమాతో అడుగుపెట్టింది. అందులో ఇలియానా మరో హీరోయిన్. పడయప్ప సినిమాలో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్రకు దగ్గరగా ఉండే పాత్రను తమన్న పోషించింది. ఆ సినిమా కూడా పరాజయం పాలైంది. తెలుగులో అదే ఏడాది జాదు అన్న పేరుతో ఈ సినిమాని అనువాదించారు. తెలుగులో కూడా అది ఫ్లాప్ అయింది. ఆ తర్వాత తమిళంలో ఎస్జే సూర్య సరసన శక్తి చిదంబరం దర్శకత్వంలో వ్యాపారి సినిమాలో నటించింది. ఓ మోస్తారుగా ఆడిన ఈ సినిమాలో తమన్నా నటనకు సానుకూల స్పందన లభించింది. ఈ సినిమా తెలుగులో వ్యాపారి పేరుతో అనువాదించబడింది. 2007లో తెలుగులో శేఖర్ కమ్ముల తీసిన హ్యాపీడేస్ సినిమాలో తమన్నా మధు అనే కాలేజ్ విద్యార్థిగా నటించింది. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు తమన్నాకి నటిగా మంచి గుర్తింపునిచ్చింది. అదే ఏడాది బాలాజీ శక్తివేల్ దర్శకత్వంలో కల్లూరి సినిమాలో నటించిన తమన్నాకి తమిళనాట మంచి గుర్తింపు లభించింది. ఆ సినిమా తెలుగులో కళాశాల పేరుతో విడుదలైంది. ఆ సినిమాలో తన నటనకు తమన్నా తన తొలి దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ తమిళ నటి నామినేషన్ను అందుకుంది. 2008లో నేత్రు ఇంద్రు నాలై, నిన్నా నేడు రేపు, రెడీ సినిమాలో అతిథి పాత్రలో నటించింది. 2009లో ధనుష్ సరసన పడికతవాన్ సినిమాలో నటించింది తమన్నా. ఆ సినిమాలో తమన్నా రాయలసీమకు చెందిన ఫ్యాక్షనిస్ట్ కూతురు, తెలుగమ్మాయి అయిన గాయత్రి రెడ్డి పాత్రను పోషించింది. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. ఆ ఏడాది కిషోర్ కుమార్ పార్థసాని దర్శకత్వంలో కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాలో నటించింది. అందులో సిద్ధార్థ్ కథానాయకుడు. తండ్రి అంటే ఎనలేని గౌరవం, ప్రేమతో పాటు కొంత కోపిష్టి స్వభావం ఉండే గీతా సుబ్రహ్మణ్యం పాత్రలో తమన్నా నటనకు మంచి స్పందన లభించింది. ఆ సినిమా కూడా పెద్ద హిట్ అయింది. ఆ సినిమాలో తన నటనకు దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ తెలుగు నటి అవార్డును నామినేషన్ పొందింది. కానీ ఆ తర్వాత గాంధీకృష్ణ దర్శకత్వం వహించిన ఆనంద తాండవం సినిమాతో తమన్నా భారీ పరాజయాన్ని చవిచూసింది. దాని తెలుగు అనువాదం కూడా ఫ్లాప్ అయింది. కానీ ఆపై కేవి ఆనంద్ దర్శకత్వంలో సూర్య సరసన నటించిన ఆయన్ సినిమా సంచలన విజయం సాధించింది. డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో తమన్నా నటనకు మంచి స్పందన లభించింది. ఈ సినిమా తెలుగులో వీడొక్కడే పేరుతో విడుదలైంది. వీడొక్కడే కూడా ఆయన్లాగే పెద్ద హిట్ అయింది. 2009లో తమన్నా నటించిన చివరి చిత్రం కాండెన్ కాదలై. జవ్వి మెట్ సినిమా తమిళ్ రీమేక్ అయిన ఈ సినిమాలో భరత్ హీరో. హిందీలో కరీనా కపూర్ నటించిన పాత్రలో తమన్నా నటించింది. తన నటనకు విమర్శకులు సానుకూలంగా స్పందించారు. ఆ సినిమా థియేటర్ల దగ్గర బాగానే ఆడింది. 2011లో ఈ సినిమా ప్రియా ప్రియతమ అనే పేరుతో తెలుగులోకి అనువాదించబడింది. 2010లో తమన్నా కార్తిక్ సరసన ఎన్ లింగుస్వామి తెరకెక్కించిన పయ్యా సినిమాలో నటించింది. ఇష్టం లేని పెళ్లిని తప్పించుకొని ముంబైలోని తన తాత ఇంటికి వెళ్లే ఒక మామూలు అమ్మాయి పాత్రలో తమన్నా నటనకు విమర్శకులు సానుకూలంగా స్పందించారు. అదే ఏడాది ఈ సినిమా తెలుగులో ఆవారా పేరుతో అనువాదించబడింది. ఆవారా విజయం సాధించడంతో కార్తీ, తమన్నా, యువన్ శంకర్ రాజాలకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత విజయ్ సరసన సుర, జయం రవి సరసన తిలాలంగడి సినిమాలో తమన్నా నటించింది. రెండు పరాజయం పాలైన తమన్నా తమిళ సినిమా పరిశ్రమలో ఒక పెద్ద తారగా ఎదిగింది. 2011లో తమన్నా నటించిన 6 సినిమాలు విడుదలయ్యాయి. అందులో 5 సినిమాల్లో కథానాయికగా నటించగా ఒక సినిమాలో మాత్రం ఒక పాటలో కనిపించింది. తెలుగులో రంగం పేరుతో అనువాదించబడి సంచలన విజయం సాధించింది. 2011లో కథానాయికగా తమన్నా తొలి చిత్రం కార్తీ సరసన శివ దర్శకత్వంలో సిరుతై
విక్రమార్కుడు తమిళ రీమేక్ అయిన ఈ సినిమాలో అనుష్క నటించిన పాత్రను తాను పోషించింది. విమర్శకుల నుంచి పెద్దగా మెప్పు పొందని తమన్నా ఆ సినిమాతో మాత్రం పెద్ద హిట్ అందుకుంది. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో 100% లవ్ సినిమాలో నాగ చైతన్య సరసన నటించింది. అందులో బావా బాలుపై ఎంతో ప్రేమను దాచుకుని 2 సార్లు అతన్ని బాధ పెట్టాక అతని మనస్సును గెలుచుకునే మహాలక్ష్మి పాత్రలో నటించింది. సంచలన విజయం సాధించిన ఆ సినిమా తమన్నాకు విమర్శకులు ప్రేక్షకుల మెప్పును సంపాదించి పెట్టింది. దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ తెలుగు నటి అవార్డుకు నామినేషన్ పొందిన తమన్నా మరెన్నో పెద్ద అవార్డులను అందుకుంది. ఆ తర్వాత అల్లు అర్జున్ సరసన వివి వినాయక్ దర్శకత్వంలో బద్రీనాథ్ సినిమాలో నటించింది. ఆస్తికురాలి నుంచి నాస్తికురాలిగా తనని మార్చిన యోధుడితో ప్రేమలో పడే అలఖనంద పాత్రలో తమన్నా నటించింది. నటనకు పెద్దగా ఆస్కారం లేకపోయినా తన గ్లామర్ ప్రదర్శనకు మంచి స్పందన లభించింది. బద్రీనాథ్ ఓ మోస్తారుగా ఆడింది. ఆ తర్వాత హరి దర్శకత్వంలో ధనుష్ సరసన వెంగై సినిమాలో నటించింది. సినిమా ఫ్లాప్ అయినా తన నటనకు మంచి స్పందన లభించింది. అదే సినిమా అనతి కాలంలో సింహపుత్రుడు పేరుతో తెలుగులో విడుదలైంది. సింహపుత్రుడు కూడా ఫ్లాప్ అయింది. 2011లో తమన్నా నటించిన చివరి సినిమా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన ఊసరవెళ్లి. అందులో తమన్నా పోషించిన నిహారిక పాత్రలో తన నటనకు విమర్శకులు ప్రేక్షకుల మెప్పును పొందింది. ఈ సినిమా కూడా ఓ మోస్తారుగా ఆడింది. 2012లో తమన్నా రామ్ చరణ్ తేజ్ సరసన రచ్చా సినిమాలో నటించింది. సంచలన విజయం సాధించిన ఈ సినిమాలో తమన్నా నటన అందచందాలు, వానవాన వెల్లువాయే రీమిక్స్ పాటలో తన డాన్స్లకు సానుకూల స్పందన లభించింది. ఈ సినిమాలో తన నటనకు దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ తెలుగు నటి అవార్డు నామినేషన్ సంపాదించుకుంది తమన్నా. మరెన్నో అవార్డులకు నామినేషన్లు రాబట్టగలిగింది. రచ్చ విజయంతో తమన్నా తెలుగులో స్టార్ హీరోయిన్ అయింది. ఒకానొక దశలో రచ్చ రామ్ చరణ్ నటన వల్ల మాత్రమే కాకుండా తమన్నా అందాల ప్రదర్శన వల్ల కూడా ఆడిందని వార్తలొచ్చాయి. ఆ తర్వాత రామ్ సరసన ఏ కరుణాకరన్ దర్శకత్వంలో ఎందుకంటే ప్రేమంట, ప్రభాస్ సరసన రాఘవ లారెన్స్ దర్శకత్వంలో రెబల్ సినిమాలో నటించింది. 2 సినిమాలు ఫ్లాప్ అయిన తమన్నా నటనకు అందాల ప్రదర్శనకు డాన్సులకు మంచి స్పందన లభించింది. ఆ సంవత్సరంలో చివరగా పవన్ కళ్యాణ్ సరసన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో నటించింది. మగరాయిళ్ళం టీ న్యూస్ రిపోర్టర్ కెమెరామెన్ గంగ పాత్రలో తమన్నా నటించింది. ఆ సినిమా తమన్నాకు నటిగా మంచి గుర్తింపునివ్వడమే కాక ఒక సంచలన విజయంగా నిలిచింది. 2013 సంవత్సరంలో తమన్నా తొలి సినిమా అజయ్ దేవగన్ సరసన సాజిద్ ఖాన్ దర్శకత్వంలో హిమ్మత్ వాళ్ళ సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ నటించిన ఊరికి మొనగాడు సినిమాని అప్పట్లో కె రాఘవేంద్రరావు, జితేంద్ర, శ్రీదేవిలతో హిమ్మత్ వాళ్ళ పేరుతో తెరకెక్కించారు. ఆ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. దాన్ని 2013లో సాజిద్ ఖాన్ రీమేక్ చేశారు. ఆ సినిమా భారీ అంచనాలలో విడుదలైనా భారీ పరాజయాన్ని నమోదు చేసుకుంది. తమన్నాకి కూడా విమర్శకుల నుంచి ప్రతికూల స్పందన లభించింది. ఆ తర్వాత తమన్నా కిషోర్ కుమార్ పార్థసాని దర్శకత్వంలో తడాకా సినిమాలో నటించింది. ఈ సినిమా ఎస్ లింగుస్వామి దర్శకత్వంలో వహించిన తమిళ సినిమా వెట్టైకి రీమేక్. నాగ చైతన్య, సునీల్, ఆండ్రియా, జెరేమియా ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాలో తమన్నా అందాల ప్రదర్శనకు మంచి స్పందన లభించింది. తడాకా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. 3 ఏళ్ల విరామం తర్వాత 2014లో శివ దర్శకత్వంలో వీరం అనే తమిళ సినిమాలో నటించింది. అందులో అజిత్ కుమార్ కథానాయకుడు. సంక్రాంతి కానుకగా విడుదలైన వీరం తమిళనాట సంచలన విజయం సాధించింది. అదే సినిమా తెలుగులో వీరుడొక్కడే పేరుతో అనువాదించబడింది. వీరుడొక్కడే కూడా హిట్ అయింది. ఆ తర్వాత సాజిద్ ఖాన్ దర్శకత్వంలో సైఫ్ అలీ ఖాన్ సరసన హంషాకల్స్ సినిమాలో నటించింది. భారీ ప్రచారం చేశాక ఎన్నో అంచనాలతో విడుదలైన హంషాకల్స్ భారీ పరాజయంగా నిలిచింది. తమన్నా నటన హావభావాలకు కూడా విమర్శకులు ప్రతికూలంగా స్పందించారు. ఆ తర్వాత వివి వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ కొడుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా పరిచయమైన అల్లుడు సీను సినిమాలో లబ్బర్ బొమ్మ పాటలో నర్తించింది. తన కెరీర్లో ఇదే తన మొదటి ఐటెం సాంగ్. తన డాన్స్ అందాల ప్రదర్శన ద్వారా తమన్నా విమర్శకుల మెప్పును పొందింది. హిందీలో సాజిద్ ఫర్హాద్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ సరసన ఎంటర్టైన్మెంట్ సినిమాలో నటించింది. తన గత చిత్రం హంషాకల్స్ మీద అన్ని రకాలుగా పర్వాలేదని అనిపించుకున్న ఈ సినిమా కూడా తమన్నాకి మరో పరాజయం అందించింది. తమన్నా శ్రీనువైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు సరసన ఆగడు సినిమాలో నటించింది. అందులో తమన్నా స్వీట్ షాప్ ఓనర్గా నటించింది. మరోపక్క ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, అనుష్క, రానా దగ్గుపాటి సరసన బాహుబలి సినిమాలో యువరాణి అవంతిక పాత్రను పోషించింది. తమిళంలో ఆర్య సరసన బాస్ ఎంగిరా భాస్కరన్ తెలుగులో నేనే అంబాని పేరుతో అనువాదించబడింది.
సినిమా కొనసాగింపులో నటించేందుకు ఒప్పుకుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న సినిమాలో ప్రథమ కథానాయికగా నటిస్తోంది. ఇదిలా ఉంటే త్వరలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా పెళ్లి జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గుజరాత్కు చెందిన తమన్నా ఎన్నో విజయవంతమైన సినిమాలో నటించారు. తమన్నాకి పెళ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులు భావిస్తున్నారని టాలీవుడ్లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తమన్నాకు సరైన జోడిని వెతికే పనిలో ఆమె కుటుంబం ఉందని తెలుస్తోంది. తన పెళ్లి వార్తలపై తమన్నా స్పందించారు. తన పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారని, ప్రస్తుతం పెళ్లి కొడుకును వెతికే ప్రయత్నాలు చేస్తున్నారని తమన్నా స్వయంగా వెల్లడించారు. తన పెళ్లి విషయంలో తన తల్లిదండ్రులదే తుది నిర్ణయమని ఆమె పేర్కొన్నారు. తమన్నా ఓ వ్యక్తితో ప్రేమలో ఉందని, డేటింగ్ కూడా చేస్తుందని ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ వార్తలను తమన్నా ఖండించింది. తాను ఎవరితో ప్రేమలో లేనని ఆమె తేల్చి చెప్పింది.